వంద నాలుగు వంద మా బిడ్డలు మీకు వందానాలు వందానాలమ్మో మా కూనలు ఈ భారతదేశ సాహిత్యంలో ఒక గద్దరు తప్ప ఇంకెవడం అనలేడు ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారు సుక్కలల్లో కలిసి మీరు సూర్యులయ్యి మెరిసినారు అసలు ఇంపాసిబుల్ దట్ ఈస్ గద్దర్ అందుకే గద్దరు అదిగో 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 సూడు అమెరి కోడో వస్తు బాంబూల సంచులతోటి తోటి కోడో వస్తుండు కోకా కోలకు కొబ్బరి బోండకు కుట్లాటా పెట్టిండు వాడు మొత్తం అసలు యాభై ఏళ్ళలో ఆయన లేని అసలు పోరాటంలో ఆయన పాట లేకుండా లేదు కయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లోకి వచ్చి దయ్యం పట్టిందిరో నా పెళ్ళం పూరలకు అరే ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఏం పూడెట్ల నేర్పుతుంది ఉల్లిగడ్డ ఇసిరేసి క్యాచ్ క్యాచ్ అంటుంది కయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లోకొచ్చి పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మునగాడ పాలు మరసి ఎన్నాళ్ళయిందో ఓ పాలబు జీతగాడా నువ్వు కొలువుగుదిరి నేలయి సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో పాట ఈయన రాసి తర్వాత బాగా పాపులర్ అయ్యింది సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్న వెందుకమ్మో ఇందుకమ్మ వెనుకకు ఎద్దులే ఒక్కొక్క అడుగేసి వెనుకకు ఎద్దులే ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసి లత్సుమమ్మో లత్సుమ నీ నడుగైన లత్సుమో లత్సుమమ్మ నమస్తే గడిచిన యాభై సంవత్సరాలకు పైబడి దక్షిణ భారతదేశంలో ఆ మాటకు వస్తే భారతదేశ విప్లవ సాంస్కృతిక సారది ప్రజలకు సాహిత్యంలో ప్రజల భాషలో పాటలు అల్లిన వారది గద్దర్ అతి చిన్న పదాలతో ప్రజలకు అర్థమయ్యే భాషలో అతిపెద్ద అంశాన్ని కూడా చాలా సులభంగా చెప్పగలిగిన పండితుడాయన కవిత్వము పెద్ద పెద్ద వాటి గురించి మాట్లాడలేదు తను రాసిన పాటల ద్వారా తను చెప్పదలుచుకున్న విషయాన్ని ఎవరికైతే చేరాలనో వారికి చేరవేసిన అత్యంత అరుదైన విప్లవ వాగ్గేయకారుడు గద్దర్ ఆయన జీవితము ఆయన పాటల ప్రస్థానం తెలంగాణలో జానపదం జనపదల నుంచి వచ్చిన పదాల పాటల పైన పరిశోధన చేసిన పరిశోధకులు జర్నలిస్టు ప్రముఖ కవి రచయిత డాక్టర్ పస్నూరి రవీందర్ గారు మన దగ్గర ఉన్నారు వారిని అడిగి గద్దరు సాహిత్యము గద్దరు జీవితము వివిధ ఉద్యమాలలో ఆయన పాత్ర ఎట్లా ఉన్నది వారితో వారికి ఉన్న అనుబంధం ఏమిటి ఈ విషయాలపైన మాట్లాడదాం పస్నూరి నమస్తే నమస్తే అన్న పస్నూరి మీ పిహెచ్డి టీసీసు రవీంద్ర భారతిలో ఒక సభ జరిగింది ఆ సందర్భంగా ఆ సభ గద్దరన్న కూడా గద్దరన్నే ఆవిష్కర్త గదవి గదర నచ్చేత్ర మీదుగానే నేను ఇప్పటివరకు పది పుస్తకాలు రాసిన అందులో రెండు పుస్తకాలు గదరాన్ని ఆవిష్కరించాడు తెలంగాణ ఉద్యమ పాట అని సెంట్రల్ యూనివర్సిటీలో నేను ఆచార్య పిల్లలమరు సార్ దగ్గర చేసిన పిహెచ్డి దానికి సురవరం ప్రతాప్ రెడ్డి అవార్డు వచ్చింది తెలంగాణ ఎన్ఆర్ఎస్ అని వాళ్ళు ఆ పుస్తకాన్ని గద్దరాన్ని ఆవిష్కరించేండు అట్లాగే ఈ మధ్య కాలంలో జస్ట్ ఆల్మోస్ట్ ఇంకా ఆరు కూడా కాలేదు ఒక మూడు నాలుగు నెలల కిందట పోటెత్తిన పాట అనే పుస్తకం ఆవిష్కరణ సభ జరిగింది దాన్ని కూడా గదరాన్ని ఆవిష్కరించండు సుందర విజ్ఞాన కేంద్రంలో సో అట్లా గదరన్నతోటి చాలా అనుబంధం ఉంది వాస్తవానికి ఆయన అకాల మరణం చాలా బాధిస్తున్నది ఒక పుట్టెడు దుఃఖంలో ఉన్నాము కవులు కళాకారులు అందరం కూడా ఆయన అభిమానులు అందరూ కూడా అంత బాధలో ఉన్నారు ఇప్పుడు ఆయనను దలుచుకుంటూ మాట్లాడాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే ఆయన లేని తెలుగు సమాజాన్ని ఊహించుకోవడం ఆయన లేని పోరాటాల్ని ఊహించుకోవడం అనేది చాలా బాధ అనిపిస్తున్నది అంటే ఏదన్నా ఒక సమస్య వస్తే గద్దరన్న స్పందిస్తాడు గద్దరన్న ఏం చెప్పిండు గద్దరన్న ఏం స్టేట్మెంట్ ఇస్తాడు అని అనిపించేది ఇప్పుడు ఎవరిని చూడాలి ఎవరి వైపు చూడాలి అనే ఒక పెయిన్ పర్సనల్గా నన్ను వెంటాడుతున్నది నాకు అదొక అంటే నా పుస్తకాలకి ఎప్పుడు గద్దరన్నను పిలుచుకోవాలి ఏదన్నా పెద్ద సభ జరిగితే గద్దరన్న ఉండాలి అని చెప్పి అనిపించేది ఇప్పుడు ఆ గ్యాప్ అంటే నా ఒక్కరి కోసం నా స్వార్థమనే కాదు ప్రజల వైపు నిలబడి ప్రశ్నించి మాట్లాడే ఒక ప్రధానమైన గొంతుక ఇవాళ లేకుండా పోయింది తెలుగు సమాజానికి అని మాత్రం నాకు స్పష్టంగా అనిపిస్తున్నదన్న కానీ మనకు డెబ్బైలో పుట్టిన వాళ్ళకు ఎనభైల నుంచి గద్దరు ఏదో రకంగా ఇంత ప్రసార మాధ్యమాలు లేవు కానీ గద్దరు 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 అనే పేరు అదేమిటో కానీ అసలు ఒక తెలోని ఊరే చెప్పు తెలోని ఊరేమిటి అసలు ఆయన ఒక ఏదైనా ఒకటి ఒక ప్రభంజనం గద్దరన్న అంటే ప్రభంజనం అంటే నా చిన్నతనంలో జననాట్య మండలి పాటలు పీపుల్స్ వారు బాగా బలంగా నడుస్తున్న కాలంలో వినేది ఎట్లా వినేది అంటే చాలా గమ్మత్తుగా జనాలు ఆయన పాటల్ని ఒక టేప్ రికార్డర్లో పెట్టి చుట్టూ జనాలు కూర్చొని వింటున్న ఒక దశ చూసిన నేను అక్కడ ఏరియాలో మా ఏరియాలో వరంగల్ కదా మాది వరంగల్లో అట్లాంటి నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు అట్లా అనుకోని నేను కూడా ఒక గద్దర్ కావాలి నేను కూడా గద్దర్లా పాట పాడాలి నేను కూడా గొంగడ వేసుకోవాలి నేను కూడా గజ్జ కట్టాలి ఇట్లేదో ఒక ఐకాన్ ఒక ఐకానిక్ మోడల్గా ఉండేది అట్లా విన్నప్పుడు గద్దరు పాటల్లో అన్ని పాటలు ఏ పాట కాపాటే చాలా గొప్ప పాట వాస్తవానికి అయితే చాలా పోయిటిక్ సెన్స్ ఉన్న పాట ఒకటి ఉన్నది చాలామందికి ఇప్పుడు మనం చెప్పుకోవాలి ఈ సందర్భంలో వందానాలు వందానాలమ్మో మా బిడ్డలు మీకు వందనాలు వందనాలమ్మో మా కూనలు ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారు సుక్కలల్లో కలిసి మీరు సూర్యులయ్యి మెరిసినారు ఏ దిక్కులేనులాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కలయ్యింద్రా మా కూనలు ఆ పాటలో అమరవీరుల యొక్క లైఫ్ని గద్దరన్న ఎంత సజీవంగా పట్టుకొస్తారంటే అసలు ఆ పాట నాకు ఈ సాహిత్యం అంతా చదువుకొని నేను పిహెచ్డి చేసినాక కాదు నా తొలి రోజుల్లోనే అది నన్ను అంటే చేసింది ఆ పాటలో ఆ గ్రామీణ ప్రజల యొక్క జీవితంతో ముడిపడి ఉండే పరిసరాలు వాతావరణం తీసుకొస్తారు పాటలోకి ఏ దిక్కు లేను ఏ దిక్కు లేను ఆ ఏ లేని వాళ్ళ కానీ నేను రాయగల మీరు రాయగలరు ఆయన ఏమంటాడంటే ఇంటి ముందు వేసిన కుక్క పిల్లను పెంచుకుంటాం దానికి ఆకలైతే అన్నమెట్టి ప్రేమ చూసి ముద్దాడుతాం మాకు చేకైండు ఇచ్చిపోతారా ఎవడనగలడు ఇట్లా ఈ భారతదేశ సాహిత్యంలో ఒక గద్దరు తప్ప ఇంకెవడనలేడు మాకు సేకైండు ఇచ్చిపోతారా మా బిడ్డలు అని కుక్కపిల్లను పెంచుకున్న అనుబంధం ప్రేమ దాన్ని ఇప్పుడు చెప్తాడు తర్వాత ఇంకొక చరణంలో ఆవు నేను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా నేను చరణాలు చెప్పలేకపోతున్నా చాలా చిన్నప్పుడు విన్న ఇర్లీ సాంగ్ కాబట్టి నేను చెప్పలేకపోతున్నా కానీ ఆ పాటలు కూడా లేవు ఆ పాటలు కూడా లేవు వాస్తవానికి నా దగ్గర ఇంట్లో బుక్ ఉండే పట్టుకొస్తే బాగుండేది మీరు ఇంటి ముందు ఇంటి ముందు కట్టి వేసిన ఒంటి ఆవును పెంచుకుంటాం పురిటి నొప్పులు దానికొస్తే కాన్పు చేసి కావలుంటం ఆ పురిటి నొప్పులై వస్తారా మా బిడ్డలు పాల్ రాబ్సన్ ఒక బాబ్ డిలాన్ మాత్రమే చెప్పగలిగినంత గొప్ప కవిత్వము గద్దరన్న పాటల్లో నేను చూడగలిగిన దసరా పండుగ దగ్గరుండి దర్జీవాడు కుట్టడాని అంటే దగ్గర పడ్డప్పుడు ఎక్కువ మంది కుట్టించుకుంటారు కాబట్టి అందియలేడు తమ్ము నీకి ఈ తెస్తాం నీకు చొక్కా తెస్తామంటే అలిగి అన్నం తినకుండా ఇంటిలో నా పడుకుంటివి ఆ దసరా పండుగ జమ్మి ఆకై మందలిస్తావా మా బిడ్డలు మా సేతులల్లో సేతులవుతారా మా కూనలు మా మక్కజొన్న సేనులవుతారా మా బిడ్డలు మా సంకలల్లో కంకులవుతారా మా కూనలు ఎవరు చెప్పగలడ ఇతర రాసుడేనా అసలు ఇంపాసిబుల్ దట్ ఈస్ గద్దర్ అందుకే గద్దర్ అని అంత అద్భుతంగా రాసింది కాబట్టి వీఆర్ లవ్వింగ్ హిమ్ ఆయ ఆయన లేని లోటు ఎవడు పూడ్చలేడు కానీ నేను ఒకసారి నేను మొన్న ఒక మూడు నెలల ముందు ఇంటర్వ్యూ చేసిన దగ్గర దగ్గర రెండు రెండున్నర గంటలు ఇంటర్వ్యూ ఆయన లైఫ్ ఇంకొక వేరే ఉన్నది ఇది లైఫ్లో ఒక భాగమే చేసుకుంటూ వచ్చినప్పుడు ఆయన నాకు పాండిత్యం రాదు నాకు పెద్ద కవిత్వం రాదు నాకు ఏ కవిత్వ సంఘంలో నాకు సభ్యత్వమే లేదు నేను ఇట్లా ఏదో రాసుకుంటా పోనీ నాకు తోచింది అని అన్నాడు కానీ ఆయన ఆ పోలికలు చెప్పేటప్పుడు మామూలు జనానికి ఏమాత్రం చదువుకునే వారకు అసలు పేపర్ చదవడం ఏ తెలియదు రాజకీయాలే తెలుగు అని ఆయన పోలి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి పాత పాటలు ఆయన ఈ రెండు మూడు ఏది మన భద్రం కొడుకు అనే పాఠం అది నా ఇంటి వాళ్ళు అన్నాడు నేను ఏదో చెప్తున్నా అది కాదు ఇవి ఎక్కడన్నావు రాయను పల్లెలో ఉన్న దొరకు పట్నంలో ఉన్న పెదబాబుకు వీళ్ళ పట్టంతా ఒకటి ఆంటో ఒక పదాలు అవును భద్రం కొడుకో నా కొడుకో కొడుకోకొం జిరా పైలము కొడుకో నా కొడుకో రన్న జరా ఎక్కే కాడ దిగే కాడ భద్రము కొడుకో నా కొడుకో కౌరన్న జరా నలుగురు గూడిన చోట నరలోకపు నరలోకపును అంటే గద్దరన్న పాటల్లో ఉన్న గొప్ప ఫిలాసఫీ అదే అన్న ఏంటంటే ప్రజల నానుడిలో ఉన్న భాషనేమో గూడాంజన్న స్వీకరించండి ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అనేదేమో జనం మాట అవును ఏమోనివి రా నువ్వు అయ్యోనివా అవ్వోనివా అదే దాని పాట రాసిండు అవును గూడాంజన దాన్ని పల్లవి చేసిండు గద్దరన్న గొప్పతనం ఏంటంటే ప్రజా సంబంధాలు మానవ సంబంధాలు ఎట్లా ఉంటాయి ప్రజల మాటలు ప్రజల భాష ప్రజల ప్రజల జీవితం ప్రజల ఆచార వ్యవహారాలు ద కల్చర్ ఆఫ్ ది పీపుల్ని దాన్ని చాలా అద్భుతంగా పట్టుకొచ్చింది ఆయన కాబట్టే గద్దర్ పాటలకి అంత శక్తి వచ్చింది ఆ నెత్తురసు శక్తి ఉన్న పాట కాబట్టే గద్దర్కి ఆ స్థానం ఉన్నది తప్ప లేకుంటే అది అంత ఈజీగా సాధ్యమయ్యేది కాదు మళ్ళీ మీరు చెప్పినట్టు చాలా కష్టతరమైన సబ్జెక్ట్ని కూడా సింపుల్గా చెప్తాను అన్న కదా చాలా సింపుల్ చెప్తాను నేను పొక్కిలి అనే కవితా సంపుటి ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో వచ్చింది మన గౌరీశంకర్ అన్నదాని సంపాద సంపాద సంపాదక అందులో ఈయనది ఒక కవిత ఉన్నది అది నేను సాహిత్యం చదువుకుంటే ఎర్లీ డేస్లో చూసిన అది అందులో ఏమని ఉంటుంది అంటే అన్నము నువ్వు తింటే అది నీకు అన్నము అది రే పొద్దుటికి పాషన్నం ఆ పాసిపోయిన అన్నాన్ని పక్షులకి ఎత్తే పరమాన్నము అన్నాడు ఊరే నీ అమ్మ ఏం చెప్పిండ్రు అలాయన మహానుభావుడు ఇట్లా ఇంత సింపుల్గా చెప్పిండు అసలు ఉత్త అన్నము నీ కడుపుకి అది ఆకలి తీరిస్తే అది ఆ తర్వాత నీ చుట్టూ ఉన్నటువంటి పక్షి పశు ఒక పరమాన్నం లాగా ఎట్లా మారిపోద్ది అనే ఒక గొప్ప ఫిలాసఫీని గద్దరన్న ఆ పాటలో పట్టుకొచ్చిండు సో అట్లా గద్దరన్న ఏ పాట తీసుకున్నా సరే అందులో ఒక గొప్ప ఫిలాసఫీ ఉండేది అయితే ఇంకో ఒక ఒక్క ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఏంటంటే విప్లవ రచయితల సంఘం కానీ లేదా జననాట్య మండలిలో రాసిన అనేక మంది రచయితలకి పేర్లు లేవు వాళ్ళు ఆ ఇండివిజువల్ ఐడెంటిటీని కోరుకోలేదు అంటే ఈ పాట ఫలానైన రాసిండు ఈ పాట పస్తునూరు రవీందర్ రాసిండు ఈ పాట బుచ్చన్న రాసిండు కాదు ఈ పాట జనం పాట అనేటటువంటి ఒక బ్రాడర్ కాన్సెప్ట్లో గద్దరన్న ఎన్ని పాటలు రాసిండు లేదా మిగతా కళాకారులు ఎన్ని పాటలు రాసిండు అనేది మనం అంచనా వేయలేం వాస్తవానికి కాకుంటే కొన్ని పాటలు ఇవి గద్దరు మార్క్ పాటలు అని చెప్పదగ్గటువంటివి కొన్ని పాటలు ఉన్నాయి సో అట్లా మనకి గద్దరు పాటల్ని మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తొంభైల వరకు అన్న పాటల్లో కూడా ఒక దశ ఉంది అది తొంభైల తర్వాత వస్తే కూడా ఆయన గొప్ప కదా అవును అసలు ఎర్లీగా గ్లోబలైషన్ గుర్తించిన వాళ్ళల్లో గోరేటం కన్నా పల్లెక్కన్నీరు పెడుతుంది పాట కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అన్న ఏంటంటే చాలా స్పష్టంగా సూటిగా ఉంటుంది అది అదిగో అదిగో సూడు అమెరి కోడో వస్తుండు బాంబూల సంచులతోటి అమెరి కోడో వస్తుండు కోకా కోలకు కొబ్బరి బోండకు కొట్లా ఆటా పెట్టిండు వాడు అమెరికి ఇదిగో అదిగో చూడు అమెరికోడో వస్తుండు అని చెప్పేసి అంతర్జాతీయ విషయం మీరు అన్నారు ఇంతకుముందే అర్థం కాని ఒక విషయాన్ని ఒక అంతర్జాతీయ కుట్రను చాలా సింపుల్గా కొబ్బరి బస్ అయిపోయా రెండే వాట్ ఈస్ గ్లోబలైజేషన్ అంటే ఈ రెండే గ్లోబలైజేషన్ వర్సెస్ లోకలైజేషన్ అనేది గద్దరన్న చాలా సింప్లిఫై చేసి చెప్పిండు సో అట్లా అది ఒకటి గ్లోబలైజేషన్ మీద ఇంకోటి ఏంటంటే చాలా పాపులర్ సాంగ్ కయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లోకొచ్చి దయ్యం రో నా పెళ్ళం పూరలకు అరే ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఏం పూడెట్ల నేర్పుతుంది ఉల్లిగడ్డ ఇసిరేసి క్యాచ్ క్యాచ్ అంటుంది కయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లోకొచ్చి దయ్యం పట్టిందిరో నా పెళ్ళం పూరలకు అప్పుడు టీవీలు వచ్చి మానవ సంబంధాలను ఎట్లా ధ్వంసం చేస్తున్నాయి మన ఇంట్లో ఎట్లా మనకు పంచాయతీ పెడుతున్నాయి అనేది ఆయన పదిహేను కింద ఇప్పుడు అయింది మొత్తం ఇప్పుడు వంటల కార్యక్రమాలు అన్ని వంటల కార్యక్రమాలే వస్తాయి ఇప్పుడు సో అట్లా ఆయన చెప్పిన ఇంకొక గొప్ప మాట ఏంటంటే ఆ చరణంలో అదే పాటలో ఆ క్రికెట్ షాటు చూసుకుంటూ కిలకిలమ్మని నవ్వుతుంది ఎవడు గెలిచి ఎవడు ఓడితే మాకేమి వస్తుంది అని చాలా సింపుల్ గా చెప్పిన తనం కూడా అందులో మనకు ఉంటుంది ఆ పాటలో సో అట్లా ఏ సందర్భం వచ్చినా సరే గద్దరన్న పాట అక్కడ ఉన్నది కేవలం విప్లవ ఉద్యమం వరకే ఆగిపోలేదు గద్దరన్న కేవలం అంబేద్కర్ ఉద్యమం వరకే ఆగిపోలేదు కేవలం దళిత పోరాటాల వరకే ఆగిపోలేదు తెలంగాణ ఉద్యమం దగ్గర కూడా ఆగిపోలేదు ఆయన ఎన్నికలలో ఉన్నాడు అన్నిట్లలో ఉన్నాడు యాభై ఏళ్ళు తెలుగు సమాజ గద్దరన్న చరిత్ర మొత్తం అసలు యాభై ఏళ్ళలో ఆయన లేని అసలు పోరాటంలో ఆయన పాట లేకుండా పాట లేని ఉద్యమం లేదు అప్పుడు ఎంఆర్పిఎస్ పాట వచ్చేది కిర్రు కర్రు మన బతికిన పొద్దున ఒక కిర్రు కర్రు చెప్పు నోజమ్మ ఈ మనిషి కాళ్ళకు మెత్తనైనా పరుపు నోజమ్మ చెప్పులు కుట్టేవానికి తయారు చేసేవానికి బతుకు లేదు కానీ టాట ముద్ద వేసుకొని కోట్లకు పడిగే చివరి ఆయనలో ముగిస్తాడు ఆయన ఎస్ ఎగ్జాక్ట్లీ అంటే ఆ వర్గ దృక్పథానికి సంబంధించినటువంటి ఫిలాసఫీని ప్రతి పాటల్లో చివరికి అట్లా కనెక్ట్ చేసేటటువంటి ఒక కుసమెర్పు గద్దెన పాటల్లో ఉంటుంది ప్రతి అది కూడా లాస్ట్ కి చెప్పేసిండు దోపిడి ఎక్కడ జరుగుతుంది ఇవాళ చెప్పులు కుట్టుకుంటోళ్ళకి బతుకులేదు కానీ చెప్పులు అమ్ముకుంటోడు బాటావుడు మాత్రం కోట్ల రూపాయలు సంపాదిస్తుండని కిర్రు కర్రు చెప్పు నోజమ్మ ఈ మనిషి కళ్ళకు మెత్తనైనా పరుపు నో పరుపు ఎవరు చెప్తారు కిర్రు చెప్పులు అనేవి చాలా ఏమంటారు ఒక దర్పానికి హుంద్ర కిర్రి చెప్పులు వేసుకొని అంటాం కదా ఈ కిర్రి చెప్పులు అనేవి అంటే ఆ చెప్పడం కూడా ఎంత సులభంగా మామూలుగా అర్థమయ్యేటట్లు జానపద ఆ బాణీలను ఆ పట్టుకొని రాసి చెప్పడంలో అంటే మీరు పరిశోధన చేశారు కదా ఈయన సాహిత్యానికి అనుకున్న ఒక భిన్నమైన అంశం ఏం కనిపించింది మీకు అంటే గద్దరన్న పాటల్లో ఏముంటుంది అంటే విప్లవ సిద్ధాంతాన్ని సాధారణీకరించేటటువంటి తనం జనరలైజేషన్ వైపు నడపడం సింప్లిఫై చేసేటటువంటి తనం ఇప్పుడే ఇప్పటిదాకా మనం అనుకున్నట్టు అయితే గద్దరన్నలో మిగిలిన కళాకారుల కంటే గద్దరన్నలో ఉన్న వైవిధ్యాలు మూడు ఉన్నాయి మూడు వైవిధ్యాలు మూడు వైవిధ్యాలు ఉన్నాయి ఒకటి నెంబర్ వన్ ఆహార్యం అవును ఆయన వేషాధరణే ప్రధానమైనటువంటి ఆకర్షణ ఆయన ఎంబ్లం దానికి సింబల్ ట్రెండ్ సెంటర్ ఆయన ఏం చేసిండు ఒక ఊళ్ళల్లో ఉండేటటువంటి ఒక సాధారణ మట్టి మనుషులు ఎట్లయితే పంచగట్టుకుని ఎట్లయితే గుంగడేసుకుంటారో దాన్ని తీసుకొచ్చి ఒక ఉద్యమ డ్రెస్ కోడ్ చేసిండు తెలంగాణ ఉద్యమ కాలంలో డ్రెస్ కోడ్ అదే నువ్వు కళాకారుడా అంటే ఇట్లా బట్టలు వేసుకొని పోతే నీ కళాకారుడు కాదు గోజుగొంగడు నేను గోజు గొంగడి నువ్వు అన్న పాటలు పాడతారా అనుకుంటారు సో కాబట్టి అట్లాంటి ఒక ట్రెండ్ గద్దరన్న సెట్ చేయగలరు అది గద్దరన్న గొప్పతనం రెండోది గద్దరన్న పాటలో ప్రదర్శన కళ ఉన్నది ప్రదర్శన కళ ఏంటంటే అభినయం పాటకి అనుగుణంగా అభినయం నరలం నరలం నర రం అనేటటువంటి అది నిమలి పురివిప్పినప్పుడు ఉండే ఒక సింబాలిజం ఇది సో ఆ సింబాలిజాన్ని ఆయన అభినయం చేసి చూపిస్తాడు చూ పులులు గుంపులు గట్టినై ఆ చీమలు బారులు గట్టినై అంటాడు అంటే ఆ పాటలో ఉండే భావం ఆటోమేటికల్లీ ఆయన అభినయంలోకి వచ్చేటటువంటి ఒక తనం మనకు అందులో కనబడుతుంది అన్న సో పాటకి తగ్గట్టుగా అభినయించడం అనేది ఎక్కడన్నా ఒక స్త్రీ పాత్ర అనుకో వెంటనే ఆయన చెయ్యి ఇట్లా పెట్టి నా మొగడు నా మొగడు నా మొగడు అనే ఒక పాట పాడుతాడు అప్పటికప్పుడు అంటే పాటకు తగ్గట్టుగా ఉండే ఒక అభినయాన్ని కూడా నాకు మదనా సుందరి పాట మదనా సుందారి అని పాడే పాటలు అట్లా ఉంటుంది తర్వాత నేను యాజ్ ఎ రీసెస్ కాలర్గా గమనించినటువంటి ఒక విషయం ఏంటంటే పాటలు అందరూ పాడతారు కానీ సామాన్యమైనటువంటి మన మట్టి మనుషులు నిరక్షరాస్యత తక్కువగా ఉన్నటువంటి భారతదేశంలో గద్దరన్న రాజకీయాల్ని బోధించాలనుకున్నాడు పాట ద్వారా ఆ రాజకీయాల్ని బోధించేటప్పుడు పాటని ఆపి మాట ప్రయోగిస్తారు అక్కడ పాటని ప్రారంభించేటప్పుడు ఒక మాటని ప్రయోగిస్తారు అక్కడ సో కాబట్టి మాట పాట కలిపి కొట్టేటటువంటి తనం గద్దరన్న యొక్క ప్రత్యేకత అది కూడా అది కూడా ఒక ట్రెండ్ సెట్ చేసిండు ఇప్పటికి కూడా మన కళాకారులు చూడండి ఎవరినన్నా మీరు పాట పాడవను ముందు నాలుగు ముచ్చట్లు చెప్పని పాట పాడరు కళాకారులు అరే వదురు అయ్యా మాట్లాడే వేరే ఉన్నారు నువ్వు నువ్వు పాట పాడవే అంటే కూడా వినరు మన ఎందుకు అది గద్దరన్న స్టార్ట్ చేసి గద్దరన్న ఇచ్చినట్టిక్షణ ఇచ్చిన్నాయ్ కరెక్ట్ సో కాబట్టి గద్దరన్నకు ప్రత్యక్ష శిక్ష్యులు పరోక్ష శిష్యులు అందరూ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుంది ఇప్పటికి కూడా పాటకు ముందు దాని నేపథ్యాన్ని చెప్పేటటువంటి ఒక తనం ఇప్పటికి కూడా అట్లాగే కొనసాగుతుంది సో కాబట్టి అది కూడా గద్దరన్న యొక్క వైవిధ్యం అని చెప్పేసి అనుకోవచ్చు దీంట్లో మనం ఇందాక మదన సుందరి పాటలు సందేడు కురులావి జమిడి పాపెడలు అని పాట చివరికి వచ్చేవరకల్లా కామాందుని మీద కన్నేసిండు కామాందు కండ్లల్లో జిల్లేళ్ళు మలువ అని అంటాడు ఆయన కదా అంతే ఇక ఫైనల్ ఫినిషింగ్ టచ్ అట్లా ముగింపులోనే ఆ రకమైనటువంటి ఒక ప్రజాగ్రహం అది వాస్తవానికి ప్రజలు ఏమనుకుంటున్నారో ఆగ్రహాన్ని అందులో పొందుపరిచే ప్రతీక కదా తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు సుద్దాల హనుమంతు గారు రాసిన పాట చాలా పాపులర్ పల్లెటూరి పిల్లగాడ పశులగా మునగాడ పాలు మరసి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగలా జీతగాడా నువ్వు కొలువుగుదీరి ఎన్నేళ్ళయిందో ఈ పాట ఆనాటి వెట్టి చాకిరి యొక్క దుస్థితికి నిదర్శనం ఈ పాట మరి గద్దరన్న టైం వచ్చేసరికి జననాట్య మండల్లో మళ్ళా సేమ్ అదే బాణిని తీసుకొని కన్నీరు నా కన్నీరు కలిగి నోళ్లకు పన్నీరాయే ఒంటిగావో శోకం పెట్టేతమ్మయ్యా నీ జంటగా నేనుంటారా సితమ్మయ్యా సాహు రాసింది ఈ పాట శనిగరం వెంకటేశ్వర్లు అనేవి ఆయన ఆయన కలం పేరు సాహు ఆయన రాసిన పాటని గద్దరన్న పాడేటప్పుడు చూడాలి మనం అసలు ఆ డోలకు మనం సంజీవన్న గొంతు చాలా సన్నగా ఉంటుంది ఆయన వాడుతుంటాడు ఈ గద్దరన్న వెనకాల ఒక హమ్మింగ్ వేస్తుంటాడు నర రాం నర రామ్ అంటాడాడు ఆయన ఈ గద్దరన్న ఇచ్చే హమ్మింగ్ తోటి ఆలాపన తోటి పాట అయినటుళ్ళకి ఇంకా మరింత ఎక్కువ ఇష్టపడేటటువంటి అది ఉంటుంది రెండోది సాహిత్యం కూడా పాటలో సాహిత్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సాలిసాల నిసింపు లంగి అదేమో ఆ పాటలో మన సుద్దాల హనుమంతు పాటలో ఉంటే గో ఈ బాలకార్మికుని పాట జననాట్య మండలిలో వచ్చినటువంటి పాటలు మరిన్ని హృదయ విధారకమైనటువంటి దృశ్యాలని చాలా అద్భుతంగా చూసింది పెట్టి అంటే పంతొమ్మిది వందల ఇరవై ముప్పైలో ఉన్న ఒక దృశ్యాన్ని నలభైల నాడు సుద్దాల హనుమంతు గారు రాస్తే ఈ నలభై కాలంలో ఎనభైల్లో వచ్చిన ఒక మార్పు అంతే కదా ఎనభై తొంభైళ్ళలో వచ్చిన ఒక మార్పు ఆడబెట్టి వెళ్ళిపోయి మరో రూపం వచ్చిందని పట్టుకొని చెప్పడం ఎగ్జాక్ట్లీ బాల కార్మిక వ్యవస్థ అనేది ఈ దేశంలో సజీవంగా ఉంది అనడానికి అదొక నిదర్శనం గోరడం కన్నా కూడా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ బతుకులని బాల కార్మికుల మీద ఒక పాట రాసిండు చింతల యాదగిరి అన్న చిట్టి చేతులు రాత చేతులు పాట రాసి కాబట్టి ఆ బాల కార్మిక వ్యవస్థ ఉన్న రోజులు అట్లాగే ఉంటుంది కానీ గద్దరన్న దాన్ని ఆలోపించేటప్పుడు ఉండేటటువంటి ఆ శైలి చాలా గొప్పగా ఉంటది అనేది కదా కదా అది ఆయన చెప్పడం కూడా అది ఆయన ఒక మాట అన్నాడు అది కూడా అంటే నేను ఆయనను ఏ టీవీలో పనిచేస్తే ఆ టీవీలో ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది సిరిమల్లె చెట్టు కిందలవమ్మ పాట ఈయన రాసిన తర్వాత బాగా పాపులర్ అయింది వాళ్ళమ్మ కూలిపోయి వస్తున్నదట కూలిపోయి వస్తున్నప్పుడు వాళ్ళు లచ్చవా నీ కొడుకు పాట రాసిన పేపర్లో పెద్ద కొంచెం చూడాలట అంటే ఆయన ఇంటి దగ్గర లేడు వాడు నేను చదువుకొని డాక్టర్ గమ్మని చెప్పిన వాడు ఎక్కడనో పోయిండు అదన్నమ్మా వాళ్ళ అమ్మన్నదట ఏం చేయాలి ఆ పాట కడక తాగాల నేనేమన్నా ఏమొస్తుంది పేపర్లో వస్తే ఏమొస్తుంది పేపర్లో ఏమన్నా నాకు నోట్లు పని చేయదు నాకు తిండి వస్తుంది ఏమన్నా వాళ్ళ అమ్మన్నదట అంటే ఆయన చెప్పిండే మాట అంటే మా అమ్మకు నేను చదువుకొని డాక్టర్ని కావాలి పెద్ద స్థాయిలో ఉండాలి మా అమ్మ అనుకున్నది కానీ ఈ పాట రాసిన ఆ పాట ఏ పాట రాసిన ఆమెకు ఎందుకు నేనేం రాసిన ఎందుకు నేనేం ఆమె చెప్పింది నేను కాలేదు అంటే మా అమ్మ కోపం ఉండదు అని మళ్ళీ ఇంకో మాట అని నేను ఒకవేళ పాటలు బాగా రాసినంటే కనుక ఆ క్రెడిట్ మా ఎమ్మదే సూపర్ చెప్పి వాళ్ళమ్మ రాగయుక్తంగా పాటలు పాడేదట వీళ్ళింట భజనలు చేసేవాళ్ళట శివ కీర్తనలు ఆ కీర్తనలు బాగా పాడేవాళ్ళట వాళ్ళమ్మ మహాత్మా సావిత్రిబాయి పూలే అమ్మగారి మీద ఒక పాట ఏదో ఆయనే పాడి అది ఎంత అద్భుతంగా ఉందో ఆ పాట చరణం అయితే పెంట మీద మల్లె మొలిసే పెంట మీద మల్లె మొలిసిందంట ఆ మొలిచిన మళ్ళీ ఊరంత పరిమళాలు తల్లిందట ఈ పాట వల్లము మరాఠీల వాడదట ఓహో మరాఠీల వాడేదట ఆ బాణిని పట్టుకున్నాడు ఈయన ఆ బాణిని చెప్పిండడు ఇంతింత ఎక్కడెక్కడనో ఒక చిన్న విరుపు ఉంటుంది మీ పాటలో ఒక మెరుపు ఉంటుంది ఎక్కడిది అని అంటే అది మా అమ్మ అమ్మ నుండి వచ్చింది అమ్మని నుంచి అన్నాడు ఈ పాటను చూడు ఏది మన సిరిమల్లె చెట్టు కింద పాట ఈయనకి చెప్పారట మీ అమ్మ నీ కోసం ఏడుస్తున్నది పొయ్యి కాలువారు అడిగా నువ్వు అంటే పూలే అడిగానా వాళ్ళ అమ్మను తలుచుకుంటూ రాసినట్ట నామూలు కాదు బాగుంటుంది సిరిమల్లే సిట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్న వెందుకమ్మో ఎందుకమ్మ వెనుకకు ఒక్కొక్క అడుగేసి వెనుకకు ఎద్దులే ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసి లచ్చు మమ్మో మమ్మ నీ నడువులే మమ్మో లచ్మో మమ్మ నీ బతుకంత శివరాత్రే లచ్చు మమ్మో లచ్ బతుకంత అంటే అట్లా గొప్ప ప్రజా సంస్కృతిని ప్రజా జీవితాన్ని ఆకలింపు చేసుకున్న కవికి మాత్రమే అబ్జర్వేషన్ చూడాలి దాంట్లో పదం అన్నారెడ్డికి అన్నారెడ్డికి నువ్వు జొన్న కొయ్య పోతే జొన్న కొయ్య కొట్టి లచ్ లచ్మని నీ తా వాసిందా లక్ష్మమ్మ లచ్ ఇది బహుశా ఇప్పుడు వ్యవసాయంలోకి యంత్రాలు వచ్చినాయి కాబట్టి ఈ తరానికి అర్థం కాదు అది జొన్న వచ్చి కోసిపోతుంది అనుకుంటారు చూడు ఇది ఆయన ఒక ఫ్రేమ్ ఒక యాభై ఏళ్ళ కింద తెలంగాణ ఏమిటి అనే దానికి ఒక పాటలు ఫ్రేమ్ కట్టిండు ఆడవాళ్ళ కష్టాలేమిటి వ్యవసాయంలో ఎట్లా ఉన్నది అది పోలికలు కూడా ఏమన్నా పోలికలా తిండి గింజల మీద కట్టుకునే బట్టల మీద చిరిగిపోయిన అంగి మీద పండుగ మీద అబ్బా అన్నిటి మీద కదా వస్తువు మీద పాటలు రాసిండు అది చాలా గొప్ప అయినటువంటి అన్న సో అట్లా గద్దరన్న ఏ పాట రాసినా సరే అందులో చాలా డెప్త్ అంటే ఒక తాత్వికమైనటువంటి నేను అన్నా అన్న మీరు పుల్లారెడ్డి స్వీట్ హౌజ్లో పులిపోయిందో చూపిస్తా స్వీట్ హౌజ్లో పులిపోయింది అన్న నేను ఆయన ఏం చేసిందంట అక్కడ అల్బాలనే ఈ పాట రాసిందట రాసిపోయి ఎవరికో పెద్ద పండితులు ఉంచినాట చూస్తే ఏ ఇదేం పాట పాట కాదు పోనారట ఏ ఇట్లా కాదు పని రిక్షా వాళ్ళ దగ్గరికి పోయినట్టనిపించి పోయి వాళ్ళకి తినిపించినట్టే జబరాస్ ఉంది పాట పాట ఉంది పాట పాడు ఇంకోసారి వాడన్నారట ఆహా అయితే బాగుంది ఇదని ఆయన పాట పాడిన తర్వాత నీకు దాంట్లో కదా బిర్యానీ తినిపిస్తా నీకు స్వీట్ తినిపిస్తుంటుంది కదా ఈయన పోయినప్పుడు అలాగే లేదట ఏమైనా బిర్యానీ తినిపిస్తారు తినిపి ఆహా ఇంకొక ఇట్లాంటిది ఇంకొక జోక్ ఏంటంటే ఆర్ట్ లవర్స్ అనే సంస్థని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బీనరసింగారావు సార్ వాళ్ళు వీళ్ళు హైదరాబాద్లో స్టార్ట్ చేశారు గద్దర్ అప్పటిదాకా బుర్రకథ పాడడం జానపద పాటలు వాడడం ఇట్లాంటివి చేస్తుంది గవర్నమెంట్ స్కీములు ప్రచారం చేసి చూడట సో ఈ బీనరసింగారావు సార్ని కలిసినాక ఆర్ట్ లవర్స్లో చేరినాక ఆయన దృక్పథం అంతా మారిపోయింది సెవెంటీ టూలో జననాట్య మండలిగా ఆవిర్భవించింది సో అట్లా ఇల్లు మరిసి ఊరు మరిసి మనోడు ఎక్కడెక్కడో తిరుగుతుంటే వాళ్ళమ్మ ఓ రోజు కోపం మీద అడిగిందట ఏందిరా నువ్వు ఇంటికాడ ఉంటలేవు ఎన్నెన్నో ఏడు తిరుగుతా నువ్వు ఇట్లా తిరుగుతా ఎట్లా నువ్వు అంటే లేదు విప్లవం వస్తుంది మొత్తం మారిపోతుంది సమాజం అంతా నీకు తెలియదా నేనేంది నాదే నాదే లెక్క మన బీ నరసింహరావు సార్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళే తిరుగుతాను అంటే అప్పుడు వాళ్ళ అమ్మన్నదట ఆయన పెద్ద ఆయన ఆయన దొర ఆయన వెయ్యి కాళ్ళ జరి బిడ్డ మనం రెండు కాళ్ళు రా అని చెప్పాను అదట ఎంత ఫిలాసఫీ ఉందో చూడండి ఆయన వెయ్యి కాళ్ళ జెర్రి మనం రెండు కాళ్ళు బిడ్డ అని చెప్పాను అదట సో అట్లా ఉంటుంది అంటే మన తల్లులందరూ అట్లాగే ఉంటారు బాగా కష్టాలు పడి ఉంటారు కాబట్టి ఎంత పోయిటిక్ ఎంత పోయిటిక్ ఉంది ఎగ్జాక్ట్ ఫిలాసఫీ ఉంది అన్నమాట ఎగ్జాక్ట్లీత కవిత్వము కవిత్వం జీవితము వాస్తవికత వాస్తవికత మన మన సీనన్న జిల్కర్ సీనన్న కూడా ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మని అడిగిండు వరవా ఎట్లున్నది పట్నంలో బతుకు అని అడిగిండు మాయ్య చచ్చిపోయినాక అమ్మని హైదరాబాద్ తీసుకొస్తే మా అమ్మ అన్నది ఏమున్నది బిడ్డ సీనయ్య బతుకు కుక్కర్ గేట్ లాగా పట్నం బతుకు అన్నది అంటే చూడు వాళ్ళు ఒకటే మాట ఒకటే మాటలు చెప్పేసి కుక్కని గేట్లా కట్టేసినట్టే ఉన్నది బిడ్డ అన్నదా అన్నది అంటే అట్లా వాళ్ళకి చాలా జీవిత అనుభవం ఉండడము చాలా కష్టాలు అనుభవించడం తోటి అట్లాంటి మాటలు వస్తాయి వాస్తవానికి ఈ మాటలను పట్టుకుంటాడు గద్దరన్న వాటిని పట్టుకొని పాటగా మలిసి అయ్యేటటువంటి గొప్ప సాహసం చేస్తాడు అవును అది నిజంగా ఇప్పుడు ఆయన ఎక్కువ కాలం బయట కనబడద్దు ఎవరికి చూ నిర్బంధం ఏదో ఉన్నాడు కదా ఆయన ఎట్లా పట్టుకున్నాడు మరి ఎట్లా గుర్తించుండో వాటిని అంటే అప్పటిదాకా ఉన్న ప్రజా జీవితము తర్వాత రెండోది ప్రజలతో మమేకం అవుతూనే ఉంటారు ఎంత విప్లవోద్యమంలో ఉన్నా సరే ప్రజా జీవితాన్ని అధ్యయనం చేస్తూనే ఉంటారు కాబట్టి ఆ రకంగా గదరణ కూడా తీసుకుండా తర్వాత మీరు అన్నట్టు ఇంతకుముందు మహిళల ప్రస్తావన మీద గదరణ చాలా గొప్ప పాటలు రాసింది నిండు ఆ మాసనాడు ఓ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఓ గుమ్మడి మొగడు రాలే ఓ గుమ్మడి అత్త తొంగి చూడలేదో ఒలచ్చ గుమ్మడి అని అంత గొప్ప మాట చాలా గొప్పగా అసలు అంటే ఆడపిల్ల పుడితే గుండెల మీద బరువు అనుకొని పెదవి విరిచేటటువంటి సమాజం యొక్క పోకడని చాలా సింపుల్గా చెప్పిండు ఆయన అత్తెట్ల ఫీల్ అవుతుంది ఎట్లా ఫీల్ అవుతాడు ఆడపిల్ల పుడితే ఎన్ని అగచాట్లు ఉంటాయి అసలు ఆ పాటలో నా గమ్మతి ఏంటంటే ఆ పుట్టిన బిడ్డను తీసుకపోయి చెత్త కుండీలు వేయపోతే అక్క అట్లా చేయకాన్ని కుక్కపిల్ల అన్నదని చెప్తాడు అవునవు ఆమెను తీసుకపోయి బావిలో వేయపోతే బావిలో పాతాల గంగమ్మ అట్లా చేయకన్నాదని చెప్తాడు అసలు ఎంత అద్భుతమైన ఆ చివరకేమో సమ్మక్కని చేస్తా సారలమ్మని నా బిడ్డను అని చెప్పేసి ఆ ముగింపు మళ్ళీ ఒక పోరాట శక్తితోటి ముగించినటువంటి పని కూడా గది కానీ ఇవాళ ఒకటి నేను అన్నిటికంటే చాలా మందిని ఆకర్షించింది సోషల్ మీడియా తిరుగుతున్నది ఒక ట్వీట్ సత్యనారు చేసిన ట్వీట్ తిరుగుతుంది అరే చాలా ఆర్టిస్ట్ మీద పాట రాస్తానన్నాడు ఆయన కానీ ఇంతలో జరిగిపోయిన చెప్పి ఆయన ఒక పెద్ద లేఖనే ఉంది అది బాగా సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది అది అంటే ఆయన చూడు సాహిత్యం ఎంతమందిని ఎట్లా ఆకట్టుకున్నది అనేది చిట్టే వాళ్ళు కూడా అరే గొప్ప పాటను ఆడుకోవచ్చుకోవచ్చు గోచం అంటే ఇప్పుడు సాధారణంగా ఒక ఒక యాజ్ అ రీసెర్చ్ స్కాలర్గా నేను గమనించింది ఏంటంటే అన్న పోరాట పాటలు ఉద్యమ పాటలు వేరు కవిత్వంతో కూడుకున్నటువంటి సాహిత్య విలువలు కలిగిన పాటలు వేరు రెండు వేరుగా ఉంటాయి కానీ గద్దరన్నలో ఉన్న గొప్పతనం ఏంటంటే విప్లవ పాటకి కవిత్వ శక్తిని ఆపాదించింది చాలా గొప్పగా నింపాడు ఇప్పుడు ప్రేమ స్నేహము లేదా అందము ఇట్లాంటి వాటిని మనం భావకవిత్వంలో చూస్తాం అభ్యుదయ కవిత్వంలో వీటిలో చూడలేం కానీ గద్దరన్న ముద్దు మీద ఒక పాట రాసిండు కదా ముద్దు మీద పాట రాసిండు పొద్దున్న నాకు బిడమంతరవణ కలిసి చెప్తున్నాడు అలా ఎల్బీ స్టేడియంలో కలిసి గద్దరన్న ముద్దు మీద ఏం రాసిండు అబ్బా అని చెప్పి అనుకున్నా నువ్వు రాసింది చదివినాక నాకు అర్థమైంది అమ్మాయి ఇట్లా కూడా రాసిందా అని చెప్పి అని పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నేలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నేలమ్మ ఆకుల ముద్దాడే ఒలియం హోలా హోలియా హోలా ఓలియం హోలా ఈ ఈ పదాలే ఈ పదాల ఈ ఆలాపనలతోటే గద్దరన్న పాటకు ఇంకా అద్భుతమైన సొగస్ వచ్చింది ఒకవైపు శక్తి ఉన్నది పాటకి మరొక వైపు బాణీలో ఈ రకమైనటువంటి మెరుపులు చేసింది త చివరికి అందులో ఏమంటాడంటే యుద్ధంలో వీహిరులను తుపాకి ముద్దాడే ఆ తూటాలు ముద్దాడే ఒరిగిన మరులను భూమి ముద్దాడే ముద్దాడే ఆ ముద్దుకి ఉండేటటువంటి ఒక దాన్ని దాన్ని అసలు అంటే ఏదో ముద్దును విప్లవీకరించిండు ఒక రకంగా చెప్పాలంటే ముద్దుని విప్లవీకరించిండు చాలా అరుదైన సందర్భం కదా వాస్తవానికి మనం ఉద్యమం ఉద్యమం చేయలేము దాన్ని మనం ఉద్యమ వస్తువుని చేయలేం మనం దాన్ని కానీ గద్దరణ చేయగలిగిన ఎంత శక్తి ఉండాలి శక్తి ఉండాలి దానికి ఎంత ఆలోచించి ఉండాలంటే ఒక యూనివర్సల్ పోయెట్ ఒక అంతర్జాతీయ ఒక పాబ్లో డిరిడా లాంటి కవులు మాత్రమే చేయగలిగినటువంటి పనిని గద్దరన్న చాలా నెరుడా ఎస్ ఎగ్జాక్ట్ గెస్ ఎగ్జాక్ట్లీ భారతదేశం నెరువుడా అవును ఎంత గొప్ప అవును ఆయన మన దగ్గర ఒక మిత్రుని వాళ్ళ ఫాదరు ఆయన పాట పెట్టుకొని వింటున్నాడు అని చెప్పి పోలీసులు పడుకొని కొనిపోయాడు పాట వింటున్నందుకే అవును ఎంత చిత్రం చూడు అవును అదే పాట తెలంగాణ ఉద్యమంలో గద్దరు పాట పాడుతున్నారంటే పోలీసులు సపోర్ట్ కూడా అందరూ అదే ఇక్కడే ఒక 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 సైద్ధాంతిక అంశం ఉన్నది అదేంటంటే విప్లవోద్యమంలోనేమో పేదలు వర్సెస్ ధనికులు జనం వర్సెస్ దొరలు అనే ఒక విభజన ఉన్నది తెలంగాణ ఉద్యమానికి వచ్చేసరికి దొరలకు తెలంగాణ కావాలి పేదలకు తెలంగాణ కావాలి అందరికీ అందరికి తెలంగాణ కావాలి కాబట్టి శత్రువు మారిపోయింది ఇక్కడ ఇక్కడ శత్రువు ప్రాంతేతరుడైంది కాబట్టి విప్లవోద్యమంలో విప్లవోద్యమం పాట పాడుతునేమో అది తప్పు అది రాజ్యం ఒప్పుకోదు కానీ తెలంగాణ ఉద్యమానికి వచ్చేసరికి మాత్రం మీరు అన్నట్టు పోలీసులైనా ఇంకెవరైనా తెలంగాణ బాధ అయితే చాలా ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి ఒక అనివార్యత గదరన్న పాట కలిగించగలిగా అట్లా గదరన్న పాటలకి ఆ రకమైనటువంటి ఒక కంటిన్యూయేషన్ కొన్ని కొన్ని ఉద్యమాల పాటు అంటే ఒక కేవలం ఒక ఉద్యమం దగ్గరనే ఆగిపోకుండా అనేక ఉద్యమాలు తెలంగాణలో వచ్చిన ఉద్యమాలన్నిటిలో గద్దరన్న పాట ఉండడం అనేది చాలా గొప్ప కానీ తొంభై ఐదు తొంభై ఆరులో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఆయన తెలంగాణ మీద కూడా వైపు ఆయన సిద్ధాంతం ప్రకారం రాసిన పాటలు కొన్ని ఉన్నాయి తెలంగాణ మీద రాసింద అమ్మ తెలంగాణ అనేది ఆ పోలికలు కూడా ఎంత గొప్ప పోలికలు అవును అసలు సహజ వనరుల మీద తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని అంత గొప్పగా చెప్పిన వాళ్ళు లేరు వాస్తవానికి గో గద్దరన్నా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా ఎట్టొల్లా మట్టి సిప్పవు గాయిదోల్లా గండ్రగొలివి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగా అని ఆయన పాడినటువంటి ఆ స్టైల్ ఏదైతే ఉందో లేదా ఆయన వర్ణించినటువంటి వర్ణనలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఉన్నటువంటి ఒక భౌగోళిక వైవిధ్యాన్ని ఒక సాంస్కృతిక వైవిధ్యాన్ని ఒక ఆదిలాబాద్ పోతే గోడులు ఉంటారు ఒక వరంగల్కి వస్తే సమ్మక్క సారలమ్మలు ఉంటారు అనేటటువంటి ఒక విషయాన్ని ఆయన చాలా అద్భుతంగా పాట కట్టి పాటిన దానికి ఆ అమ్మ తెలంగాణ పాట ఒక గొప్ప నిదర్శనం వాస్తవానికి చాలా పాటలు వచ్చినాయి తెలంగాణ ఉద్యమంలో వేలాది పాటలు వచ్చినాయి కానీ అందులో గద్దరన్న పాటలు ఒక ప్రత్యేకతని పొంది ఉన్నాయి అట్లా మనం వాటిని చూడాల్సినటువంటి అవసరం కానీ దానికి పెద్ద దీర్ఘం తీసే రాగాలు కూడా ఏమి ఉండవు అవును చాలా సింపుల్గా చెప్పేటటువంటి ఒక శైలి ఉంటుంది కదా అవునండి అవును ఆయన ఒక నిన్న ఎల్బీ స్టేడియంలో జర్నలిస్టులు వాళ్ళు చెప్తున్నది వరంగల్లో సభ జరిగితే ఆయన పేరు విని పదిహేను లక్షల మంది వచ్చారు బా ఆయన వస్తున్నడి వస్తూ అప్పటికి మీడియా లేదేం లేదు ఇప్పటిలాగా వాట్సాప్ లేవు ఇట్లా వస్తాడేటా అని ఒక పేరు విని పదిహేను లక్షల మంది వచ్చారు లక్షల వరంగల్ ఆయన పెట్టింది అవును అంటే ఆయన అంటే దాన్ని అంటే ఆయన పాటకి ఉన్నటువంటి ఆకర్షణ జనాల్లో ఆయనకి ఉన్నటువంటి ఒక పాపులారిటీ అది బాగా వర్కౌట్ అయిందన్న మా కాజీపేటలో విప్లవోద్యమం పీపుల్స్ వార్ బాగా బలంగా ఉన్న రోజుల్లో ఒక సభ పెట్టిండు కొన్ని లక్షల మంది జనాలు వచ్చారు ఇప్పుడు గద్దర్ మీ ముందుకు రాబోతున్నాడు అని అనౌన్స్ చేస్తే మొత్తం లక్షల మంది లేచిన పడ్డారు గద్దర్ని చూడ్డానికి ఎంత ఎట్లా ఉంటాడో గద్దరు అనే మనిషి ఆయన పాటలు రోజు వింటాను కదా మనం అని చెప్పి అందరు లేచిన పడితే ఈయన ఇంతే ఉంటాడే తిల్లుగా మనలాగనే ఉంటాడే ఇంత ఆయన అట్లా లేచి నిలబడి ఈ రాజ్యాన్ని కూల్చడానికి మనం ఏం చేద్దాం ఈ గండ్రగుడ్డలు అందుకుందామని వెనకాల గుడ్డలు గుడ్డలు ఆ అసలు ఎట్లా ఉంటుంది అసలు ఆ దృశ్యము అదంతా చూస్తే అంటే గద్దరన్న పాట ఏం చేస్తుంది అంటే జనాన్ని రివోల్ట్ చేస్తుంది కార్యోన్ముఖలం చేస్తుంది తక్షణం ఏం చేయాలో అది ఏంచేటటువంటి పని శక్తి గద్దరన్న పాటకి ఉన్నది కాబట్టి గద్దరన్న మీటింగ్ పోతే చాలామంది ప్రభావితమై మన ప్రవీణ్ కుమార్ సార్ చెప్తాడు ఎట్లా మీరు విప్లవ ఉద్యమంలోకి వచ్చిరని ఏమన్నా లొంగిపోయినా నచ్చలే ఇంటర్వ్యూ చేస్తే నేను గద్దరన్న పాట అయిన వీళ్ళకి వచ్చిన అని చెప్పిన వాళ్ళు చాలామంది వందల మంది అట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆయన పాటకి అట్లా సార్ కూడా రెండు మూడు సార్లు మాట అన్నాడు అన్నాడు పాటలు చాలా మంది చాలా మంది ఆయన ఇంటర్వ్యూ చేసిండే కదా చాలా మందిని అప్పుడు కలిసినప్పుడు మా అది ఎట్లా వచ్చిన నువ్వు వీళ్ళకి నీకు ఏం అర్థమైంది మార్క్స్ ఏం అర్థమైందా ఏం అంటే నాకు అవన్నీ తెలియదు సార్ గద్దరన్న పాట ఒకటే తెలుసు నాకు అని చెప్పి చెప్పినటువంటి సందర్భం ఉన్నది సో అట్లా కానీ దీంట్లో పాటల్లో కూడా అన్న వీరశైవంలో వచ్చిన ఒక వచనం ఉంది కదా ఆ వచన ప్రభావం అంటే నేను నాకు నా నా అబ్జర్వేషన్ అది వీరశైవంలో మొదటి రెండు పదాలు మామూలుగా ఉండి చివరి పదం చివరకల్లా ఒక మెరుపు మెరుస్తుంది ముక్తాయింపు ముక్తాయింపు ఉంటుంది కదా అదే శైలి ఇది అవును అవును వీరశైవానికి సంబంధించిన శైలి శైలి ఆయన అన్నాడు సారీ అంటే నా ఇంటర్వ్యూలో బాగా మళ్ళీ ఇది కూడా అరే మేము వీరశైవులము మా ఇంట్లో మేము శివభక్తులము మా అమ్మగారి సమాధి మీద మా నాన్నగారి సమాధి మీద శివలింగం ప్రతిమలు ఉంటాయి నువ్వు కాళ్ళు తూర్మ చూడు అచ్చా అంటే ఎందుకన అంటే లేదు మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మాకు ఒక భజన అనేది మా లైఫ్లో ఒక భాగం ఆ భావనలు కూడా మా లోపల ఉండేవి అంటే బహుశా ఇది మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలో వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ నుంచి బహుశా ఇట్లా వచ్చిండొచ్చు ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతుంది అంటే మనకు దక్షిణ భారతదేశంలోనేమో తమిళనాడ సంఘ సాహిత్యము అని ఉన్నది క్రిశకం ఆరో శతాబ్దం నుండి అటు ఉత్తర భారతదేశాన్ని తీసుకుంటే భక్తి కవులు కబీరు తుకారాం రవిదాసు వీళ్ళందరి యొక్క సాహిత్యము ప్రభావం కూడా కొంత ఉన్నది ఈ మహారాష్ట్ర అనేది ఉత్తర దక్షిణ భారతదేశాలకు మధ్యలో ఉండేసరికి దాని ప్రభావం ఆటోమేటికల్లీ దాని చుట్టుపక్కల ఉండే అవకాశం ఉన్నది తర్వాత మనకు బసవేశ్వరుని యొక్క ప్రభావం అది శైవ సంప్రదాయం కదా వీరశైవ్ వీరశైవ సంప్రదాయం కదా సో లింగాయత్తులు వాళ్ళంతా కూడా ఆ రకమైన భజన సంప్రదాయంలో కొనసాగిన వాళ్ళు ఈవెందు పాల్కూర్కి సోమనాథుడు కూడా తన బసవేశ్వర పురాణం ఇవన్నీ కూడా బసవ పురాణం ఇవన్నీ కూడా అట్లాంటి ఒక సింప్లిఫై ఎస్ సింప్లిఫై చాలా రే ఏమంటారు దాన్ని జాను తెనుగు అనేటటువంటి ఒక సరికొత్త ఛందస్సుని ప్రయోగించినటువంటి వాడు పాల్కూర్కి సోమ పాల్కు నిజంగానే గుర్తు గుర్తొచ్చింది నాకు పురాణంలో పాల్కూరికి సోమనాథుడు ద్విపదలో ఒక పదం కింది పదం చివరకల్లా దానికి సంబంధించిన ఒకది అద్భుతమైన ఒక కోలికతోంపు ముక్తాయింపు అంటే పదిహేను వందల సంవత్సరాలు అంటే పదిహేనో శతాబ్దంలో పన్నెండవ పన్నెండో శతాబ్దంలో పాల్కూరికి సోమనాథుడు అత్తలేని కూడా లుత్తమురాలు అనే మాట పాట అయిపోయింది తర్వాత పాట అయిపోయింది పాట అయిపోయింది అది అవును ఈయన అట్లాంటి పోలికలను ఎన్ని పోలికలు అసలు పెద్ద పాటలలో అదే అంటే ప్రజా సంస్కృతి పట్ల ప్రజల జీవన విధానం పట్ల వాళ్ళ ఆచార వ్యవహారాల పట్ల ఒక అవగాహన ఉన్నోడే అట్లాంటి ప్రయోగాలు చేయగలడు వాస్తవానికి అందరి వల్ల కాదు విప్లవ ఉద్యమం పాట అంటే మొత్తం మార్క్సిజం చెప్పాలి చైనా చెప్పాలి రష్యా చెప్పాలి స్టాలిన్ చెప్పాలి అనుకోవడం మాత్రమే కాదు ఇక్కడ లోకలైజేషన్ ఇక్కడ లోకల్గా ఏమున్నది వాడి సర్ది టిఫిన్ బాక్స్లో ఏం తొక్కున్నదో నువ్వు అది చెప్పాలి వాడి గంజి ఉన్నదా గట్క ఉన్నదా నువ్వు చెప్పాలి చెప్తే అది అప్పుడు కనెక్టివిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గద్దరన్న అంత గ్రౌండ్ లోపి వెళ్ళగలిగాండు ఆయన విమెన్స్ మీద రాసిన పాటలు మరి ఎవరు రాసినా నాకు అయితే తెలియదు కానీ అంత అద్భుతమైన వ్యక్తీకరణ అవును ఇప్పుడు సిరిమల్లె చెట్టు కింద ఒకటి అవును ఓలెచ్చ గుమ్మడి ఒకటి అవును నిండు నిండు అమాసన తర్వాత మన మదనా సుందారి తర్వాత కొడు ముందున చుట్టే ఆ కొంగునడు చుట్టే అయితే పాట బాగా పాపులర్ అయింది కదా మన నారాయణ ముత్తన్న దండోర సినిమాలో పెట్టి సినిమాలో పెట్టింది కదా నాగన్న బాండు కొంగునడు చాలా అద్భుతమైన పాట అసలు ఉండే మళ్ళీ ఇది కూడా ఒక ఫ్రేమే ఎందుకంటే ఇవాళ కొడవలు లేదు చూద్దాం ఇక్కడ ఇప్పుడు పిల్లలు కొడవలు అంటే గూగుల్లో కొడితే కూడా గూగుల్లో కూడా ఉండదు తర్వాత ఎందుకంటే కొడవలంటే మ్యూజియంలో ఉన్నది వ్యవసాయంలోకి యంత్రీకరణ జరిగిపోయింది అవును కొడవలే అవసరం లేదు ఎవరికి అవును అంటే అది కూడా ఆ పాటలు కూడా అంటే నలభై ఏళ్ళ కింద ఉన్న సోషియో పొలిటికల్ ఎకనామికల్ కండిషన్స్ను ఒక ఫ్రేమ్ కట్టేసింది ఆ పార్టీ ఏమిటి సింధు నాగరికతలో తవ్వితే తవ్వకాల్లో కుండలు బయటపడ్డట్లు మనం తెలుగు ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులు కూడా ఆయన పాట ప్రతి పాట ఒక ఫ్రేమే అవును కదా ప్రతి సందర్భం ఒక ఫ్రేమే ఆయన మీరు అన్నట్టు ఆడపిల్లల మీద రాసిన పాటలలో ఇప్పటికీ కూడా అన్నా అనుబంధం గురించి చెప్పాలంటే నీ పాదం మీద పాటు మచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లెమ్మా మల్లె తీగకు పందిరి ఓలి మస్క సీకటిలో ఎన్నెల ఓలి చెల్లెమ్మా ఎంత గొప్ప పాట అసలు మల్లె తీగకు పందిరి అంటే నాలుగు గుంజలు వాతి అది ఎక్కడ దెబ్బ తగలకుండా బలంగా నిలబెట్టేది పందిరి పందిరి మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో ఎన్నెల ఓలే ఎన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనే అన్ని అన్ని పోలికలు అవన్నీ చెప్పడం గదరనవాలనే సాధ్యమైంది వాస్తవం కదా మొత్తం అంటే మీరు చేసిన పిహెచ్డి దాంట్లో మొత్తం తెలుగు సాహిత్యాన్ని తీసుకున్నారా లేకపోతే ఓన్లీ జానపదంలో కొద్దిమంది కాలానికి ప్రధానమైన లక్ష్యం ఏంటంటే తెలంగాణలో వచ్చిన ఉద్యమాలు ఆ ఉద్యమాల్లో వచ్చిన పాటలు అంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పాటల మీన్నే చేయాలి నేను కానీ మా రీసెర్చ్లో ఎట్లుంటుంది అంటే హిస్టరీ ఆఫ్ ది రీసెర్చ్ హిస్టరీ ఆఫ్ ది రీసెర్చ్లోకి వెళ్ళినప్పుడు ఏమేమి ఇంతకుముందు వచ్చిన ఉద్యమాలు ఉన్నాయి అసలు ప్రజా ఉద్యమాల పాట ఎక్కడ మొదలైంది అనేటటువంటి దానిలో నేను చేయడం జరిగింది అట్లా చూసుకున్నప్పుడు గద్దరన్న పాటలు కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సినటువంటి ఒక సందర్భం వచ్చింది ఓకే ఓకే ఆయన పాటలు ఏమి ఏమేమి తీసుకుంటారు దాంట్లో చాలా పాటలు ఉన్నాయి అన్న అంటే గమ్మతి ఏంటంటే ఇప్పుడు కారం చేడు దళిత పోరాటం అని చెప్పాను దళిత పులులమ్మా కారం చేడు భూస్వాముల మీద కలబడి నిలబడి దండుగట్టిన దళిత పులులమ్మా కారం చేడులో కలొక పల్లె పల్లె పేరురా మాదిగ పల్లె మాదిగ పల్లె పేరు చెప్పితే కమ్మ దొరలకే దళిత దళిత కారం చేడు భూస్వాముల మీద కలబడి నిలబడి దండు గట్టిన దళిత పులులమ్మా అనే పాట ఒక చరిత్ర ఎంత స్పీడ్ ఉంటుందో అసలు మామూలు ఉండదు కదా అసలు అంటే అక్కడ ఉన్న మాదిగల జీవితము వాళ్ళ లైఫ్ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్టు వాళ్ళ ఆత్మగౌరవ పోరాటాన్ని చాలా అద్భుతంగా పాటలకు పట్టుకొచ్చేయండి వాస్తవానికి కమ్మలకి కమ్మల మీద తిరగబడి మాదిగలు కొట్టలేదు కమ్మల మీద ఆధిపత్యం చేసి మాదిగలు దౌర్జన్యం చేయలేదు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నిలబడమే వాళ్ళు వీరులు వాళ్ళు పోరాటంలో మరణించడమే వీరులు అనేటటువంటి ఒక కొత్త సూత్రీకరణ అది వాస్తవానికి నాలాంటివన్నీ ఎవడన్నా చచ్చిపోతే పాటలు ఏమంటే అయ్యో నువ్వు ఇంత గొప్పని వింటావు అయ్యో నువ్వు అంత గొప్పని ఉంటే అయ్యో అని వాడి మీద నేను ఏడు పాట రాస్తాను నేను కానీ గద్దరన్న అట్లా కాదు దళిత పులులు రాన్ ఆయన అనేటటువంటి ఒక గొప్ప మాట ఆయన ఆయన మాత్రమే చెప్పగలిగింది అట్లా సో గద్దరన్న విప్లవోద్యమంలో రాసిన పాటలు తీసుకున్నా నా పరిశోధనలో గద్దరన్న గ్లోబలైజేషన్ మీద రాసిన పాటలు తీసుకున్నా గద్దరన్న అట్లాగే దళిత ఉద్యమంలో రాసినవి కూడా తీసుకున్నా అంబేద్కర్ స్ఫూర్తితోటి సో అట్లా ఈ యాభై ఏళ్ళ కాలంలో వచ్చినటువంటి ఉద్యమాల్లో కంపల్సరీగా ఆయా సందర్భాల్లో గద్దరన్న పాట ఉంది కానీ ఆయన ఒక మాట అన్నాడు విప్లవద్యంలో ఉన్నప్పుడేమో విప్లవానికి సంబంధించిన పాటలు రాసి దాని నుంచి కొంచెం పక్కకు జరిగిన తర్వాత ఆయనే చెప్పి నేను పక్కకు జరిగిన అన్నాడు ఆయన ఓ కర్ర పట్టుకొని తిరిగేది కదా ఆయన సింపుల్గా కర్రను ఉల్టేసింది అంతే అఖిలాసేపు చెప్పడం చూడే ఆయనది అసలు గమ్మత్ ఏంటంటే నేను గద్దరన్న తోటి నేను కదర కృష్ణ అన్న మన మీట రమేష్ అన్న మేము అంతా ఈ అంబేద్కర్ జయంతి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణగా పెట్టేవాళ్ళం వాళ్ళు అంటే ఆ జనాలు కూడా భక్తులుగా మమ్మల్ని పిలుసుడు గాయకునిగా పాట కానీ పాట కానీ ఆయనను పిలుసుడు గద్దరన్నం పిలుసు అట్లా వేదికలు అట్లా వేదికలు పంచుకున్నాం మేము ఆ మీటింగ్ పోయినాక నేను కదిరకృష్ణ అన్న మీడి రమేష్ మేమంతా మొత్తం అసలు అంబేద్కర్ తప్ప ఇంకొకటి లేదు ఈ దేశానికి శరణ్యం ఇక ఇదే అన్నట్టుగా మేము అద్భుతంగా ఉపన్యాసాలు ఇస్తాం కదా లాస్ట్ కు గద్దరన్నొత్తడా ఈ కట్టది ఇక ఈ కట్టది ఇది మాదిగొల్లవాడ ఇది మంగళల్లవాడ ఈ వాడ ఎట్లా ఉన్నది సమాంతరంగా లేదు ఇది వాడ ఈ వాడ ఎగుడు దిగుడుగా ఉన్నది ఈ వాడను ఇప్పుడు తిప్పి అంటే అది మళ్ళా మార్క్సిజమే మేము ఏమో అంబేద్కర్ అని చెప్తున్నాము గద్దరాన్నేమో మళ్ళా మార్క్సిజం అని చెప్పి చాలా సింపుల్గా చేసి దాంట్లో ఆయన అంబేద్కర్ కుల నిర్మలలో చెప్పిన ఒక అంశాన్ని చాతుర్వర్ణం స్రష్టం బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర ఎస్ ఇట్లా ఉన్న ఈ వ్యవస్థ ఆయన కర్ర మీద చెప్తాడు అట్లా ఉన్న ఈ వ్యవస్థ ఇట్లాగా కావాలి అంటే శూద్ర పైన శూద్రులు రావాలి శూద్ర క్షత్రియ వైశ్య బ్రాహ్మణకి ఎందుకు ఇట్లా చెప్పిండి అదే అంతే అంటే ఇప్పుడు కాన్సిరామ్ గారు పెన్ను తీసుకొని పెన్ను క్యాప్ తోటి ఎట్లయితే చెప్పిండు చెప్పిండు గద్దరన్న కర్రతో చెప్పిండు ఇప్పుడు కాన్షిరామ్ గారు నూటికి ఎనభై ఐదు శాతం బహుజనులు ఉన్నారు ఈ పైన ఉన్న క్యాప్ ఇది పదిహేను శాతం ఉన్నారు వీళ్ళేమో అగ్రవర్ణాలు ఉన్నారు కాబట్టి దీన్ని ఇట్లా చేయాల్సిన అవసరం ఉందని ఆయన కూడా చెప్పిండు దాన్ని మనోడు కర్రతో చెప్పి కూడా అది గొప్ప విషయం ఏంటంటే ఆ పాటతో అర్థం చేయించే ప్రయత్నం చేసేయండి మంగలో నీ ఇంట్లో పుట్టి అది కత్తి దువ్వెన లేదు మాదిగో నీ ఇంట్లో పుట్టి చెప్పు చెప్పు లేదు అని మళ్ళా పేద అగ్రవర్ణాల గురించి కూడా ఆ బాబానో నీ ఇంట్లో చూస్తే నూనె దీపం లేదనే ఏదో చెప్తాడు అరే అసలు అంటే ప్రతి పేదోడిని ఓన్ చేసుకునేటటువంటి ఒకతనం తనం అంటే ఆయన ఫిలాసఫీలో ఉంది అది వాస్తవానికి నిజంగానే ఒక మనిషి ఒక అద్భుతమైన రెండు పదాలు రాయాలంటే విధ్వంసం జరగాలి తనకు తాను విధ్వంసే తప్ప రాయలే సాధ్యం కాదు ఇన్వాల్వ్మెంట్ అంటే యాజ్ ఎ రైటర్గా నేను చెప్తున్నాను నేను నా కథలు నా సాహిత్యం కూడా మీరు చెప్తున్నా ఒక పూనకం అంతే రాయడం ఒక పూనకం సో మనం ఎంత ఫీల్ అవుతాము ఎంత ఓన్ చేసుకుంటాము ఎంత అందులో ఇన్వాల్వ్ అవుతాము అదే దాన్నే మామూలుగా సాహిత్య భాషలేమో పరకాయ ప్రవేశం అంటారు నువ్వు పలానా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి రాసినవు అంటారు కానీ ఆ పెయిన్ ఆ పెయిన్ని ఫీల్ అయితే ఆ అక్షరాల్లో సజీవత వస్తుంది అనేదే నాకు అర్థమైంది వాస్తవానికి నేను రాసిన వాటిలలో చూసుకున్నప్పుడు ఎందుకు నేను పెంజికటి అనే కథలో రామస్వామి క్యారెక్టర్ అట్లా రాయగలిగిన అని చెప్పంటే గోరెంకన్నా చెప్తాడు అది నువ్వు అట్లా ఫీల్ అయినావు కాబట్టి అంత రాయగలిగినావు అని చెప్పగలుగుతాడు అట్లా గోర గద్దరన్న కూడా సేమ్ అట్లాగే వాళ్ళ బాధని వాళ్ళ పెయిన్ని కొన్ని జనరేషన్స్గా చూసిండు కొన్ని తరాలుగా చూసి దాన్ని అట్లా సింప్లిఫై చేసే ప్రయత్నం చేసి నిజమే ఎందుకంటే మామూలు పదాల్లో చెప్పే వాళ్ళలో మనకు గోరటి వెంకన్న దాంట్లో ఉంది అద్భుతమైన వ్యక్తీకరణలు ఉంటాయి జయరాజు అన్న కొన్ని వ్యక్తీకరణలు దాంట్లో మనకు రిఫ్లెక్షన్ కనబడుతుంటుంది కాబట్టి గదరన్న వీళ్ళకన్నా ముందు తరం ఎస్ వీళ్ళకన్నా డెఫినెట్గా ఎందుకంటే ఆయన ధోరణి తర్వాత గదరన్న తర్వాత వచ్చిన వాగ్గేయకారులందరూ కూడా గద్దరన్న ప్రభావం లేకుండా రారు ఆయన గద్దరన్న ప్రభావం కంపల్సరీగా ఉంటుంది ఇప్పుడు వస్తున్న జనరేషన్ మీదనే ఉన్నదన్న పాటకాలలో ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్ మీదనే ఉన్నది అట్లాంటప్పుడు అంటే అన్న కానీ అందశ్రీ కానీ మిత్ర కానీ ఎవరైనా ఎవరైనా కానీ ఆటోమేటికల్లీ ఆ ఉంటారు అంతే ఆటోమేటికల్ అంతే అది అని ఒక ఒక పాటలు రాసి పాడే ఒక వాగ్గేయకారుడు మనం తాలబా కన్నమాచార్యుల వారు అన్నసాహాబ్ సాటే మహారాష్ట్రలో తర్వాత తులసీదాస్ ఇట్లా మనం భక్త రామదాసు కొన్ని కొన్ని మనం చూడలేదు చరిత్రలో ఇట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు మహానుభావులు అని మన కళ్ళతో చూసిన ఆయన మన కళ్ళతో మనం మాట్లాడిన సంభాషించిన వ్యక్తి ఆయన మూడు తరాలు మూడు నాలుగు తరాలను నాలుగు తరాలను ప్రభావితం చేసిన వాడు ఎస్ అది మన యొక్క పాండిత్యం ఎట్లా వచ్చిందో మీరు పండితుని పండితుని కాదంటాడు ఆయన ఆయన అన్నాడు అరే నేను పండితుని కాదు నాకు పాండిత్యం తెలియదు నాకు ఏం నేను ఆయన ఏదన్నాడు బ్యాంకు క్లర్క్ క్లర్క్ నేను ఉద్యోగం చేసిన నేను కాబట్టి ఈ సాహిత్యం ఏంటో చదువుకున్నాను నేను మరి ఎట్లా వచ్చింది మరి ఎట్లా ఇతరాయగలుగుతున్నారు మీరు అంటే చూసిన జనాన్ని చూసిన వాళ్ళు ఏం ఏం వాళ్ళు అవి ఆటోమేటిక్గా వచ్చి అంటే ఒక హృదయం కూడా ఉండాలి అంతే కదా అంతే కదా ఉండాలి అది పట్టుకోవడం సాధ్యంగా మోరోవరు గద్దరన్న చెప్పిన ఫిలాసఫీకి నాకు గుర్తొస్తున్న విషయం ఏంటంటే ఈ దేశంలో ప్రతిభ అనేది ప్రతిభను నిర్ నిర్వచించడము ప్రతిభను నిర్ధారించడము అనే దానికి పెట్టిన క్రైటీరియాలు కులమానాలన్నీ కూడా తప్పు కంచైలే గారు అదే అంటారు కదా కుండ చేస్తుని జ్ఞానం కుండ చేస్తుందే కంచే ఒక సంచలనం చెప్పు చేస్తూ జ్ఞానం చెప్పు చేసిందే సో కాబట్టి గదరన్న అన్నది కూడా ఒక నిరసనే నేను పండితుని కాదు అంటే అది ఒక పెద్ద నిరసన వాస్తవానికి మీరు అనుకునే పండితుని కాదురా నేను అని దాని అర్థం సో కాబట్టి పండితులు పామరులు అనేటటువంటి విభజనే ఒక తప్పు వాస్తవానికి ఎవడి జ్ఞానము వాడిది జ్ఞానం ఒకటి సొత్తు కాదు మతములన్నీ మాసిపోవును జ్ఞానం ఒక్కటే నిలిచిపెళ్ళవు అన్నాడు గురజాడ ఆయన మహా మహానుభావుడు మహాకవి సో అట్లా అన్నీ మాసిపోయి నిలబడేటటువంటి ఒక తనంలో భాగంగా మనం ఈ పూర్వ విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేయడంలో గద్దరన్న ఒక రెవల్యూషనరీ గద్దరన్న ఒక లెజెండరీ పోయేటు ఆ పాతకాలపు భావనలు సాహిత్యం అంటే ఇట్లా ఉండాలి ఆయన ఒక కల్చరల్ ఎగ్జాక్ట్లీ ఒక కల్చరల్ యూనివర్సిటీ కరెక్ట్ చెప్పారు సో అట్లాంటి గద్దరన్న ఏ పాట రాసినా ఏ పాట కాపాటే అంత గొప్ప చరిత్రను సంపాదించుకుందన్న అయితే నాకు పర్సనల్గా అన్నతో ఉన్న అటాచ్మెంట్ విషయానికి వస్తే సెంట్రల్ యూనివర్సిటీకి పిలిచినాం సెంట్రల్ యూనివర్సిటీకి పిలిచి రెండు వేల ఏడు రెండు వేల ఏడులో సుకూన్ అని ఒక ఫెస్టివల్ జరుగుతుంది సుకూన్ సుకూన్ అని మూడు మూడు రోజుల పాటు యాన్యువల్ డే ఫంక్షన్ చేస్తారు దానికి పిలిచే గద్దరన్న బాగుంది సుకూన్ చాలా చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు అన్న అక్కడ మా దగ్గర సో గద్దరన్న వస్తే నన్ను యాంకర్గా ఆ ప్రోగ్రాం చెప్పమంటే నేను గద్దరన్న గురించి ఏం చెప్పినా అంటే ప్రపంచంలో బతుకున్న కళాకారులలో మైకేల్ జాక్సన్ తర్వాత అంతటి ప్రసిద్ధి కలిగిన కళాకారుడు గద్దరన్న గద్దరన్నని బీబీసీ వాడు ఇంటర్వ్యూ అడిగితే అంటే ఇప్పుడు బీబీసీ తెలుగులో వచ్చింది కానీ అప్పుడు ఇంగ్లీష్లేముంది గద్దరన్నను బీబీసీ వాడు ఇంటర్వ్యూ అడిగితే మీ సామ్రాజ్యవాదానికి నేను వ్యతిరేకిని నేను మీకు ఇంటర్వ్యూ ఏనని చెప్పి ధిక్కరించిన కవి మన గద్దరన్న అని చెప్పి నేను చెప్పిన గదరన్న దండం పెడుతుండే నాకు ఇట్లా అరే భలే చెప్పిండ్ర వీడు ఎవడని చెప్పి అట్లా గదరన్న తోటి అటాచ్మెంట్ ఉండే ఆ తర్వాత చాలా సభల్లో అంబేద్కర్ విగ్రహ కానీ లేదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వాటిల్లో కానీ అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు కానీ వర్గీకరణ ఉద్యమంలో కానీ దో వర్గీకరణ సాలిడారిటీ కమిటీ వేస్తే కూడా దానికి గదరన్నే అధ్యక్షునిగా ఉన్న సందర్భం ఉన్నది సో అట్లా ఒక రకంగా ఆయనతో కలిసి జర్నీ చేసే ఒక అవకాశం వచ్చింది ఆ తర్వాత ఆయనకి నేను ఎక్కడ బాగా నచ్చినంటే మీరు అన్నట్టు పాట మీద పరిశోధన చేయడం ఆయనకు నచ్చింది అరే వీడెవడు పాట మీద పరిశోధన చేసిన ఏం చేసినావు నువ్వు చెప్పరా అని ఓ రోజు ఇంటికి పిలిచి ఆయనకు ఆయనకంతా వివరించి చెప్పినా వెరీ గుడ్ బిడ్డ మంచిగా చేసినావురా నువ్వు పస్నూరి ఇక నువ్వు నీకు తిరుగులేదు ఇక నువ్వు మా పాటను రికార్డ్ చేసినావు మమ్మల్ని ఎవడు పట్టించుకోడేమో అనుకున్నావు కానీ నువ్వు రికార్డ్ చేసినావు కాబట్టి నువ్వు గొప్ప పని చేసినావురా అని చెప్పేసి చాలా బాగా అది చేశాను చేస్తే అన్న నీ చేతుల మీదనే నా పిహెచ్డీ ఆవిష్కరించుకోవాలనుకుంటున్నా అని చెప్పి ఆ రవీంద్ర భారతికి ఇన్వైట్ చేసి ఆయన చేతుల మీదనే ఆవిష్కరించిన చాలా గొప్పగా మాట్లాడి అన్న నా రోజు కూడా చాలా బాగా మాట్లాడి తర్వాత మధ్యలో ఎక్కడో ఒక ఇన్సిడెంట్ వచ్చింది ఒక ఇన్సిడెంట్ వచ్చినప్పుడు నేను ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడితే నువ్వు అంటావు నువ్వు నువ్వు ఒక పాట మీద పిహెచ్డీ చేసిన డాక్టరేట్వి నువ్వు నువ్వు అంటావు అని చెప్పి గద్దరు నన్ను గోపాడు అరే పాట మీద పిహెచ్డీ అయితే ఇంకా వేరే ఏది నాకు ఇక అట్లా కాదు అని చెప్పి మొత్తానికి బాగా చెప్పుకొచ్చింది కానీ ఒక రకమైన అభిమానం అదంతా కూడా ఉండేది తర్వాత గొప్ప మాట నన్ను అప్పుడు ఆ కోపం మీద అన్నాడు బహుశా ఆయన మనసులో ఉన్నదేమో కానీ తెలంగాణ సమాజం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో కదా గదరన్న మీద కాల్పులు జరిగింది తొంభై ఏడులో కాల్పులు జరిగిన సంఘటనని అంటే అప్పుడప్పుడే తెలంగాణ ఉద్యమము రాజుకు మలిదశ మొదలైతున్నటువంటి కాలం కాబట్టి తెలంగాణ జనసమితి ఇవన్నీ ఏర్పడి ఇవన్నీ నడుస్తున్నటువంటి కాలం కాబట్టి ఆ కాలంలో గద్దరన్న మీద కాల్పులు జరగడం ఒక రకంగా కూడా తెలంగాణ వ్యతిరేకతనే తెలంగాణ మీద ఉన్నటువంటి వ్యతిరేకతనే తెలంగాణని మళ్ళీ గదరన్న ఎక్కడ ఉధృతం చేస్తాడు అనేటటువంటి భయం నుండి అప్పుడున్నటువంటి పాలకులు ఆ రకంగా జాగ్రత్తగా ఆయనని అది చేసేది అయితే గద్దరన్న హతో అన్న మాట ఏంటంటే ఈ కాంటెక్స్లో ఈ దృష్టిలో పెట్టుకొని పస్నూరి నువ్వు గుర్తు పెట్టుకోరా నా నెత్తురు చెందితే నీకు తెలంగాణ వచ్చింది నీకు రాలే నీకు స్వాతంత్రం నేను అసలు ఆశ్చర్యపోయినా అసలు ఏ ఏం స్టేట్మెంట్ ఇది ఇంత అద్భుతమైన స్టేట్మెంట్ అసలు అంటే ఒక మహాకళాకారుడు ప్రజల కోసం పనిచేసిన వాడి మీద కాల్పులు జరిగి ఆరు బుల్లెట్లు దిగితే ఈ తెలంగాణ నేల ఒక ఒక వచ్చింది రెండు తెలుగు తెలుగు రాష్ట్రాలు వచ్చింది ఈ తెలంగాణ సాధన కోసం ఒక బీజం పడ్డది సో దాన్ని గద్దరన్న అట్లా చెప్పుకొచ్చింది నాకు తర్వాత మన్ల మొన్న పోటెత్తిన పాట పుస్తకం సుందర విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరణ అయినప్పుడు నా పుస్తకాలు తీసిన నా చేతులనే పెట్టి నా వయసు డెబ్బై మూడు సంవత్సరాలు పసునూరి నీ వయసు అని అడిగింది అంటే అన్న నాదింత నలభై మూడు అట్లా అయితే నువ్వు ఇక మనిషికి సిక్స్ అని చెప్తుంది మనం మనం ఏం ఏం కాబోతున్నాం అనేది చెప్తుందని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నా పని అయిపోయింది ఇక ఇప్పుడు మీ వంతు వచ్చింది నువ్వు దీన్ని ముందుకు తీసుకపో అని పుస్తకాలు నాయి నా చేతిలో పెట్టి సేకండ్ ఇచ్చిండు అసలు నేను ఆశ్చర్యపోయినా అంటే బహుశా నా ఒక్కని మీద పెట్టిన బాధ్యత కాదు కానీ నా తరం మీద పెట్టిన బాధ్యత ఈ కాలంలో ఉన్నటువంటి కళాకారులందరి బాధ్యత మళ్ళీ మనం జనం దగ్గరికి పోదాము అనేటటువంటి ఒక గొప్ప మాట చెప్పింది తర్వాత బహుజన ధూమ్ధాం వేదిక మీటింగ్లో కూడా పిలిచినప్పుడు వచ్చిండు లలిత కళాతోరణంకి వచ్చిండు వచ్చి కూర్చొని మనం ఇక్కడ నుండి ఈ ఉద్యమాన్ని ఎక్కడ తీసుకుపోతాం మీరు అది చెప్పుండ్ర నాకు ఫస్ట్ ఆ క్లారిటీ చెప్పుండి మీరు అని చెప్పి లొల్లి పెట్టుకుంటాడు ఆరా మీటింగ్కి వచ్చిండు అవునవును ఆడ దుమ్నాం వేదిక ఇంకా మీటింగ్ స్టార్ట్ కాకముందు ఆడ కూర్చొని ఉంటే మమ్మల్ని మీరు ఎవరి ఎవరికి ఓటు ఇద్దామంటారు చెప్పులు ఇక్కడ ఓటు ఎవరికి ఎత్తాం మనం అనే ఒక క్లారిటీ మనకు ఉండాలి అని చెప్పి చాలా అద్భుతంగా చెప్పిండు చివరికి ఆయన అన్నాడు భారత రాజ్యాంగాన్ని అమలు చేయండి చాలు ఎస్ ఆయన అన్నమాట ఎస్ నేను ఒకప్పుడు దీన్ని వ్యతిరేకించిన కానీ వాళ్ళ రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్తున్నాను ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతానన్నాడు చివరి ఆయన చివరి రోజులలో జరిగింది నా ఇంటి రోజు అన్నాడు రాజ్యాంగాన్ని చూపిస్తూ దీన్ని అమలు చేస్తే చాలు అని దీన్ని అమలు చేయండి సరిపోతాను బహుశా అనుభవం ద్వారా వచ్చినాయి జీవితానుభవం చాలా చూసి జీవితాన్ని అంటే చివరికి అంబేద్కర్ పూలే ఇది ఈ దేశానికి ఇదే సరిపోతుంది అని దాంట్లో అంబేద్కర్ మీద ఒక పాట రాసిండు కదా అవును అంబేద్కర్ మీద పూల మీద కూడా రాసి రాసి పాటలు రాసింది దాని వచ్చి రాసింది చివరికి అంటే మీరు కలిసింది ఎప్పుడు నిన్న మన ఈ మధ్య ఏమన్నా కలిసిందా గద్దరన్నని ఈ మధ్య కలవలేదు అదే ఆ పుస్తకం సందర్భంగానే కలిసినా ఇక అదే లాస్ట్ కలవలేదు ఇంకా మళ్ళీ కలవలేదు అన్న గద్దరన్న గుర్తు చేస్తూ ఇంకొక చరణండి అదే గద్దరన్న గద్దరన్న యాదిలో ఒక పాట రాసుకోవాలి నేను యాక్చువల్లీ అది రాసుకునే పనిలోనే ఉన్నా పాట కోసమే బతుకునిచ్చినా గాయకునివన్నో మా గద్దారన్నా అడవి తల్లిని చూసినవు తూటాలకు ఎదురు నిలిసినవు సావు నువ్వు గెలిచినవు సా నువ్వు ఆ సూర్యచంద్రులు ఉన్నవరకు నీ పాటకు సావులేదన్నో మా గద్దారన్నా మా గుండెలల్లో పాటవై కడదాకా మాతోనే ఉంటావు గద్దరన్నా మాయన్నా నీకు పేదబీదలా జోహారులు పాటతోటే కడదాకా బతుకునంత నడిపినవు పాటతోటే కడదాకా బతుకునంత గడిపినవు కోట్ల మంది గుండెలల్లో గూడుగట్టుకొని నిలిసినవు కోట్ల మంది గుండెలల్లో గూడుగట్టుకొని నిలిసినవు నీ ప్రాణాలను పాట కోసం అంకితమిచ్చినవు కడదాకా నీ పాటను మోసుకపోతామో మా గద్దరన్నా మా యుద్ధమన్నా గద్దరన్నా నువ్వే ఒక యుద్ధమన్నా బాగుంది చాలా బాగుంది అప్పుడు ఇప్పటికీ అంటే గా వెళ్ళినా కూడా అన్న చాలా బాగా అద్భుతమైన అల్లిక ఉంది అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న తెలంగాణకు ఒక వెయ్యి సంవత్సరాల నుంచి బసవేశ్వరుడు అల్లమహాప్రభు హరళయ్య అక్క మహాదేవి పాల్కూరికి సోమనాథుడు వేమన ఆ తర్వాత తెలుగు సాహిత్యంలో వీళ్ళందరూ కూడా ప్రశ్నించడాన్ని ఆనాడు సమాజంలో ఉన్న ప్రజలకు వ్యతిరేకమైన విషయాలను ప్రశ్నించిన వాళ్ళు ఆ వారసత్వ పరంపరలో వచ్చిన మహాద్భుతమైన శిఖరం గద్దర్ గుమ్మడి విఠలరావు గద్దర్గా మారిన తర్వాత ఆయన సాహిత్యము ఆయన జీవితము ఆయన జీవిత సాహిత్య ప్రజల పాటల సాగిన తీరు ఆయనతో అనుభవాల ఒక గుదిగుచ్చిన అతి తక్కువ సమయంలో చర్చించుకున్న విషయాలు ఇవి థ్యాంక్ యూ